హే గైస్ నేనిప్పుడు ఇండియాలోని మహారాష్ట్రలో ఉన్న ఎల్లోరా గుహలలో ఉన్నాను ఇందులో ముప్పై నాలుగు గుహలు ఉన్నాయి ఈ గుహలు సుమారు ఏడు వందల యాభై ఏడిలో కట్టబడింది అంటే ఈ గుహలు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కట్టారన్నమాట ఇప్పుడు నేను ముప్పై మూడవ గుహలో ఉన్నాను సాధారణంగా ప్రజలు ప్రధాన గర్భగుడిలోనికి అడుగు పెట్టాలని అనుకోరు చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి నేను నా ఫ్రెండ్ లోపలికి వెళ్ళి లోపల ఏమి ఉందో మీకు చూపిస్తాము ఇప్పుడు మేము లోపల ఉన్నాం ఇదిగో ఈ విగ్రహం జైన మతానికి చెందిన మహావీర అని అనుకుంటున్నాను ముప్పై మూడవ గుహను హిందువులు కట్టింది కాదు ఈ గుహ జైనుల చేత కట్టబడింది జైన మతంలో కొద్ది మంది దేవుళ్ళు ఉన్నారు వీళ్లకు దేవుళ్ళు అంటే జ్ఞానోదయం పొందిన మనుషులే ఈ మధ్యలో మీరు ప్రధాన దేవత విగ్రహాన్ని చూడవచ్చు అలాగే రెండు వైపులా మరో రెండు దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ విగ్రహాలపైన వెలిసిపోయిన రంగులని కూడా మీరు చూడవచ్చు ఈ శిల్పాలను చేసినప్పుడు ఈ కలర్స్ ని వేసి ఉంటారు అప్పుడు ఇవి ఎంత అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉండేవో ఊహించుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఒక చిన్న సీక్రెట్ ఛాంబర్ ఈ కుడివైపున ఉంది ఈ గది ఎంత పెద్దగా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇది దాదాపు ఐదు అడుగుల వెడల్పు ఇంకా ఆరు అడుగుల పొడవు ఉంది ఈ గది లోపలి వైపు అద్భుతంగా పాలిష్ చేయబడి ఉంది మనుషులు దాక్కోవడానికి ఈ గదిని వాడారేమో అని అనిపిస్తుంది నా ఫ్రెండ్ లోపలికి వెళ్ళి మీకు రఫ్గా ఒక డెమో చూపిస్తాడు ఒకవేళ ఈ గదిని కేవలం స్టోర్ రూమ్ గా ఉపయోగించినట్లయితే లోపల ఇంత చక్కగా పాలిష్ చేయాల్సిన అవసరం లేదు సో నా గెస్ ఏంటంటే ఈ గదిని దాక్కునేందుకో లేక తలదాచుకునేందుకు ఉపయోగించి ఉండవచ్చని అనుకుంటున్నాను లోపలికి వెళ్ళే ద్వారాన్ని గమనించండి ఖచ్చితమైన రెక్టాంగిల్ ఆకారంలో ఉంది ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ రాతి పలకను ఈ లో పెట్టేస్తే ఈ గది అసలు ఉన్నట్టు కనపడదు మీరే చూడండి ఈ గది ఎంత చీకటిగా ఉందని నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఈ రహస్య గది జనాలకే తెలియకుండా ఉండుంటుంది ప్లీజ్ మీ థాట్స్లను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీ ప్రవీణ్ మోహన్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నేను త్వరలో మళ్ళీ కలుస్తాను బాయ్